హాయ్ వీవర్స్, అక్కడి శాతవాహనం. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2020వ సంవత్సరానికి గాను ఇంగ్లీష్ మీడియం ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ ఎలా అడుగుతున్నాడు ఈ 2 మార్క్స్ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో. ఈ 2 మార్క్స్ క్వశ్చన్ అనేవి మనకు సెక్షన్ సిలో వస్తుంది. సిలో 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, 15 2 30 మార్క్స్. సో ఎలా ఈ 2 మార్క్స్ అంతా గజిబిజిగా ఉంటుంది, కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఎలా రాయాలి ఈ 2 మార్క్స్, ఏ క్వశ్చన్ గెస్ చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఈజీగా మనం ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్లు మనం బహెడ్ చేసుకోవచ్చు, ఈజీగా గెస్ చేసుకోవచ్చు. ఎలా క్వశ్చన్లు అడుగుతున్నాడు ఎగ్జామినేషన్లో, ఏ క్వశ్చన్లు మోస్ట్ ఇంపార్టెంట్గా చేయవచ్చు అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. చూడండి, సెక్షన్ సి. ఈ సెక్షన్ సిలో ఫస్ట్గా అడిగేటటువంటి క్వశ్చన్, ఎక్కువగా ఫస్ట్ క్వశ్చన్, ఇంటర్మీడియరీ గూడ్స్. ఏపీ వాళ్ళు జాగ్రత్తగా వినండి, ఇంటర్మీడియరీ గూడ్స్ ఈ క్వశ్చన్ చాలా ఈజీ. ద గూడ్స్ విచ్ ఆర్ నాట్ యట్ ఫినిష్డ్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఇస్ కాల్డ్ ఇంటర్మీడియరీ గూడ్. సో అలా మీరు క్వశ్చన్ని ఎక్కువ రాయకండి, ఓన్లీ 2 ఆర్ 3 లైన్స్, అంటే ఓన్లీ ఆ డెఫినేషన్ వచ్చేదాకా రాస్తే సరిపోతుంది, అంతకుమించి రాయాల్సిన అవసరం లేదు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు, మళ్ళీ అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్, చాయిస్ ప్రాబ్లం. సో ఇది కూడా మనకు ఫస్ట్ లెసన్లో నుంచి వస్తుందండి. సో దెర్ ఇస్ ఏ చాయిస్ ప్రాబ్లం. ఇది మనకు రాబిన్స్ డెఫినేషన్లో ఎక్కువగా కనపడుతుంది. అన్వాంటెడ్ అన్లిమిటెడ్ వాంట్స్ అండ్ లిమిటెడ్ మీన్స్. సో దెర్ ఇస్ ఏ క్రియేషన్ ఆఫ్ చాయిస్ ప్రాబ్లం. ఎలా ఉంటుంది, మనం ఎక్కువ కావాలని కోరుకుంటాం కానీ డబ్బులు కొన్నే ఉంటాయి. సో దేన్ని మనం సాటిస్ఫై చేయాలి, దేన్ని పోస్ట్పోన్ చేయాలి, దేన్ని మర్చిపోవాలి అనే దానికి సంబంధించి చాయిస్ ప్రాబ్లం ఉంది. ఇదే మీకు 2 3 లైన్లో రాస్తే సరిపోతుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కార్డినల్ యూటిలిటీ. ఎస్, దిస్ ఇస్ మోస్ట్లీ ఇంపార్టెంట్. కార్డినల్ అండ్ ఆర్డినల్ యూటిలిటీ ఆర్ 2 కాన్సెప్ట్స్. వన్ ఈస్ కార్డినల్, ద యూటిలిటీ విచ్ కెన్ బి మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్ ఈస్ కాల్డ్ కార్డినల్. ఫర్ ఎగ్జాంపుల్, వీ కెన్ మెజర్ ద యూటిలిటీ 1 2 3 4, దట్స్ ఎనఫ్. అంతకుమించి వేరే అవసరం లేదు. కాబట్టి నువ్వు ఏది తిన్నా తాగినా దాన్ని కొలుస్తావు, దాన్ని కార్డినల్ అంటావు. అంతవరకు రాస్తే సరిపోతుంది, అంతకుమించి అవసరం లేదు. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, మార్జినల్ యూటిలిటీ. ఎస్, మార్జినల్ మీన్స్ ఎడిషనల్. ద ఎడిషనల్ యూటిలిటీ, ద ఎడిషనల్ కమోడిటీ విల్ గివ్స్ అస్ ఎడిషనల్ యూటిలిటీ. ఇంకోటి వాడుతున్నామండి, ఇంకోటి వాడితే ఎడిషనల్గా ఎంత వస్తుంది? ఎడిషనల్గా వచ్చేటటువంటిది కావాలి మనకు. ఆ ఎడిషనల్గా వచ్చేటటువంటి దాన్ని మార్జినల్ యూటిలిటీ అంటాం. దాని డెఫినేషన్ ఉంటుంది, చిన్న ఈక్వేషన్ ఉంటుంది. సో ఎంయూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టు యూ బై డెల్టా క్యూ. ఆ డెఫినేషన్ ఈక్వేషన్ రాయాలి మీకు ఎగ్జామినేషన్లో ఈజీగా. ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామినేషన్ అడిగాడు. నెక్స్ట్, ఇండిఫరెన్స్ కర్వ్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూడండి జాగ్రత్తగా, ఇండిఫరెన్స్ కర్వ్. ఆ ఇండిఫరెన్స్ కర్వ్ మీరు డ్రా చేయాలి. అందులో ఒక ఐసీ కర్వ్ వస్తుంది, ఇండిఫరెన్స్ కర్వ్ వస్తుంది. ఆ ఇండిఫరెన్స్ కర్వ్ని మీరు ఎగ్జామినేషన్లో చూపించాల్సి ఉంటుంది. అది డౌన్వర్డ్స్ మీన్స్ డౌన్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో ఇలా మీరు ఇండిఫరెన్స్ మ్యాప్ చూపించి దాని యాక్సెస్ డయాగ్రామ్ మీద యాక్సెస్ ఓవై యాక్సెస్ ఓఎక్స్ యాక్సెస్ ఏమి ఉన్నాయని మన ఎగ్జామినేషన్లో మీరు చెప్పాల్సి ఉంటుంది, అది డయాగ్రామ్ రాయాలి. నెక్స్ట్, డిమాండ్ ఫంక్షన్. సింపుల్, ద రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ డిమాండ్ అండ్ డిమాండ్ ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ డిమాండ్ ఫంక్షన్. అలా మీరు డెఫినేషన్ రాయండి, డిమాండ్ ఫంక్షన్ ఈక్వేషన్కి అందులో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆ ఫ్యాక్టర్స్ రాయండి, తర్వాత వాటిని ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఓన్లీ ఎక్కువ అవసరం లేదు, దానికి కావాల్సినంతనే మీరు ఈ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఫంక్షనింగ్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, డిమాండ్ ఫంక్షన్. సో ద రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ డిమాండ్ అండ్ డిమాండ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్, గిఫెన్ పారాడాక్స్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎక్సెప్షన్స్ టు ద లా ఆఫ్ డిమాండ్. ఇది ఎక్సెప్షన్స్, ఇది కూడా ఒకటి. కాబట్టి గిఫెన్ పారాడాక్స్, ప్రెస్టీజియస్ గూడ్స్ అండ్ స్పెక్యులేషన్ అండ్ ఇల్యూషన్. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఎక్కువగా మీకు ఎగ్జామినేషన్లో కాన్సన్ట్రేషన్ చేసే క్వశ్చన్ గిఫెన్ పారాడాక్స్. ఈ క్వశ్చన్ కూడా చదవండి, ఇంపార్టెంట్ క్వశ్చన్గా ఉంటుంది, చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు, మళ్ళీసారి కూడా అడిగే అవకాశం ఉన్నటువంటి ఒక క్వశ్చన్.
నెక్స్ట్ క్రాస్ డిమాండ్. చూడండి ఇది క్రాస్ డిమాండ్, ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. మనం టైప్స్ ఆఫ్ డిమాండ్లో ప్రైస్ డిమాండ్, ఇన్కమ్ డిమాండ్, క్రాస్ డిమాండ్, ఈ మూడు ఉంటాయి. ఇందులో క్రాస్ డిమాండ్ మీన్స్ సబ్స్టిట్యూషన్ అండ్ కాంప్లిమెంటరీ గూడ్స్ ప్రైస్ అండ్ ద డిమాండ్, వాటి మధ్య రిలేషన్షిప్ ఉంది. దాన్ని ఒక రెండు లైన్స్లో రాయాల్సి ఉంటుంది, అంతకుమించి వేరే అవసరం లేదు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ కూడా అడిగాడు. సో ఈ క్వశ్చన్ కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్రొడక్షన్ ఫంక్షన్. ఇంతకుముందు మనం డిమాండ్ ఫంక్షన్ అనుకున్నాం, సేమ్ ఫంక్షన్స్ ప్రొడక్షన్, డిమాండ్, సప్లై ఇవి ఉంటాయి. ప్రొడక్షన్ ఫంక్షన్ ద రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఆర్ ద రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్. సో ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ టు ద ప్రాసెస్ ఆఫ్ ద ప్రొడక్షన్, ఉత్పత్తి చేయడానికి ప్రొడక్షన్ చేయడానికి ఏం సహాయపడతాయి, వాటిని ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అంటాం. సో దానికి ఈక్వేషన్ ఉంది, డెఫినేషన్ ఉంది, రాసి ఈక్వేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది క్వశ్చన్. నెక్స్ట్ మార్జినల్ కాస్ట్. మార్జినల్ మీన్స్ ఎడిషనల్ కాస్ట్. ఎడిషనల్గా ఒక గూడ్ ప్రొడక్షన్ చేయాలంటే ఎడిషనల్గా కాస్ట్ ఉంటుంది. ఇది ఆర్గనైజర్ బేర్ చేస్తాడు. అంటే ఉన్న వాటితో పాటు ఇంకొక ఎడిషనల్గా ఏమన్నా ప్రొడక్షన్ చేయాలని ఆర్గనైజర్ అనుకున్నాడు అనుకోండి, అప్పుడు మరి ప్రొడక్షన్ చేయాలి అన్నప్పుడు ఖర్చు కూడా భరించుకోవాలి కదా, కాస్ట్ కూడా. కాబట్టి ఎడిషనల్ ప్రొడక్షన్ చేసేటప్పుడు ఎడిషనల్గా వచ్చేటటువంటి కాస్ట్, ఎడిషనల్ కాస్ట్ ఏఎంసి అనేది వస్తుంది. ఐఎంసి అనేది మీరు ఫార్ములా వేసి చేయాల్సి ఉంటుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ మోనోపలి. సింగిల్ సింపుల్, ఇది ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్లో ఇస్ ఫస్ట్ కైండ్, ఫస్ట్ కైండ్ ఆఫ్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్. మోనో సింగిల్, పలి సెల్లర్. ఆన్సర్స్ నేనే చెప్పేస్తున్నానండి. మోనోపలి సింగిల్ సెల్లర్, దేర్ ఎగ్జిస్ట్ ఎ సింగిల్ సెల్లర్, దిస్ ఇస్ కాల్డ్ మోనోపలి. దట్స్ ఇట్, నో నీడ్ టు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అంతకుమించి అవసరం లేదండి. ఇలా మీరు ఎగ్జామినేషన్లో ఇప్పుడు దాదాపు నేను అన్ని డెఫినేషన్ చెప్పేస్తున్నాను కాబట్టి అంతవరకు రాస్తే చాలు, అనవసరమైన అవసరం లేదు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రైస్ డిస్క్రిమినేషన్. ఎస్, ద సేమ్ కమాడిటీ కెన్ బి సెల్ డిఫరెంట్ ప్రైసెస్ విత్ డిఫరెంట్ కన్జూమర్స్ ఆర్ కాల్డ్ ప్రైస్ డిస్క్రిమినేషన్. నేనే డెఫినేషన్ చెప్పేస్తున్నాను, అంటే ఒకే రకమైన వస్తువుని వేరు వేరు వ్యక్తులకు వేరు వేరు ధరలకు అమ్ముతున్నాడు, అదే ప్రైస్ డిస్క్రిమినేషన్. సపోజ్ డజన్ బనానా, ఒకరికి 50 అమ్ముతున్నాడు, ఒక 60 అమ్ముతున్నాడు, ఇంకొకరికి 40 అమ్ముతున్నాడు, సేమ్ అందరికీ ఇచ్చేది 12 బనానాసే. కాబట్టి ఇక్కడ ప్రైస్ డిస్క్రిమినేషన్, ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్, కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ సెల్లింగ్ కాస్ట్. సో ఇది మనకు మోనోపలిస్టిక్ కాంపిటీషన్లో ఉంటుంది. వాట్ ఈస్ ద సెల్లింగ్ కాస్ట్ మీన్స్ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్. ఎవరైనా ప్రొడక్షన్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు, టీవీలో కానీ రేడియోలో కానీ పేపర్లో కానీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. మరి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినందుకు డబ్బులు కట్టాలిగా వాళ్ళకు, దానికోసం అయ్యే ఖర్చునే, అడ్వర్టైజ్మెంట్ కోసం చేసే ఖర్చునే ఆర్గనైజర్ సెల్లింగ్ కాస్ట్ అంట. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే, ఇది కూడా అడుగుతున్నాడు కాబట్టి ఇది కూడా రెండు మూడు లైన్లో వస్తున్న ఆన్సర్, కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ రియల్ వేజ్. రియల్ వేజ్ మీన్స్ ద రియల్ వేజెస్ డిపెండ్స్ అపాన్ ద మనీ వేజ్. ఇఫ్ ద మనీ వేజ్ ఇంక్రీజెస్, రియల్ వేజ్ ఆల్సో ఇంక్రీజెస్. ఇఫ్ ద డిక్రీజెస్, ద రియల్ వేజ్ విల్ బి ఆల్సో డిక్రీజెస్. సో ఒక వ్యక్తి తాను సంపాదించినటువంటి యొక్క ఆదాయంలో నుంచి ఎంత ఖర్చు పెడుతున్నాడు, అంటే ఎంత ఖర్చు అంటే ఆ డబ్బుతో ఎన్ని వస్తువులు కొనగలుగుతున్నాడు అని చెప్పడమే రియల్ వేజ్. తక్కువ డబ్బులు వస్తున్నాయి, తక్కువ కొంటాం, రియల్ వేజ్ తక్కువ, అట్లా అన్నమాట. కాబట్టి రియల్ వేజ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వాసీ రెంట్. వాట్ ఇస్ ద క్వాసీ రెంట్? ఇది షార్ట్ టర్మ్లో ఉంటుందండి. మనము ప్రొడక్షన్ను పెంచలేము కాబట్టి, సప్లై కాన్స్టాంట్గా ఉంటుంది కాబట్టి, షార్ట్ రన్లో ప్రొడక్షన్ చేయలేము కాబట్టి ప్రైసెస్ పెరుగుతాయి. అలా టెంపరీగా పెరగడానికి క్వాసీ రెంట్ అండి. ఇది షార్ట్ టర్మ్లో ఉంటుంది. మరి లాంగ్ రన్లో ఏముంటుంది అంటే, లాంగ్ రన్లో వీ కెన్ చేంజ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్, దట్స్ వై నో నీడ్ టు క్వాసీ రెంట్, లాంగ్ రన్లో ఉండదు. అలా మీరు ఈ లైన్స్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెట్ ఇంట్రెస్ట్. నెట్ ఇంట్రెస్ట్ ఇస్ ద సర్వీసెస్ ఆఫ్ ద క్యాపిటల్ అలోన్ ఈజ్ కాల్డ్ ద నెట్ ఇంట్రెస్ట్. ద సర్వీసెస్ ఆఫ్ ద క్యాపిటల్, డబ్బులు ఇచ్చాము వాడు వడ్డీ ఇస్తున్నాడు, ఓన్లీ వడ్డీ మాత్రమే తీసుకుంటే నెట్ ఇంట్రెస్ట్, మొత్తం తీసుకుంటే గ్రాస్. కాబట్టి ఇది సర్వీసెస్ ఆఫ్ ద క్యాపిటల్ అలోన్, ఆ క్యాపిటల్ ఓన్లీ ఈజ్ కాల్డ్ నెట్ ఇంట్రెస్ట్. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, దీన్ని కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు, మరోసారి కూడా అడగచ్చు.
Next question. Per capita income. Per capita means per head income. What is the per head income? Means ఒక వ్యక్తి ఎంత సంపాదిస్తున్నాడు. పర్సనల్ ఇన్కమ్ వేరు, పర్ క్యాపిట ఇన్కమ్ వేరు. అంటే ఇక్కడ టోటల్ నేషనల్ ఇన్కమ్లో నుంచి ఒక్కొక్కడు ఎంత సంపాదిస్తాడు, ఒక్కొక్క వ్యక్తి ఎంత సంపాదిస్తున్నాడు అని చెప్పడం. పర్ హెడ్ ఇన్కమ్, ఒక్కొక్కడ ఆదాయం ఎంత. కాబట్టి నేషనల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్. ఫస్ట్ డెఫినేషన్ రాయండి, తర్వాత ఈక్వేషన్ రాయండి. రెండు ఉండాలి, రెండు మార్కులు వేస్తారు. నెక్స్ట్ డిస్పోజబుల్ ఇన్కమ్. వాట్ ఈస్ ద డిస్పోజబుల్ ఇన్కమ్? ద ఇన్కమ్ విచ్ ఈస్ రెడీ ఫర్ స్పెండింగ్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ పర్సనల్ ఇన్కమ్. పర్సనల్ ఇన్కమ్ మైనస్ పర్సనల్ ట్యాక్స్, ద ఇన్కమ్ విచ్ ఈస్ రెడీ ఫర్ స్పెండింగ్. మీకు నీకు ఆదాయం వచ్చిందండి, అందులో ట్యాక్స్ తీసేసావు. ఇక వచ్చిన ఆదాయం ఏం చేస్తావు? ట్యాక్స్లు పోగా ఖర్చు పెడతాయి. కాబట్టి ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నదే డిస్పోజబుల్. కాబట్టి కన్సంప్షన్ ప్లస్ సేవింగ్. సో దాని రెండు ఈ క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, టార్గెట్ చేయండి. నెక్స్ట్ సేస్ లా ఆఫ్ మార్కెట్. సో దిస్ ఇస్ ద క్లాసికల్ థియరీ. జేబీ సే, జాన్ బాప్టిస్ట్ సే. ఈ జాన్ బాప్టిస్ట్ సే ఎవ్రీ సప్లై విల్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్. ఈ టైటిల్ ఖచ్చితంగా ఉండాలి ఆన్సర్లో. నువ్వు సప్లై చేసుకుంటూ పో, డిమాండ్ దానంతా అదే క్రియేట్ అవుతుంది అని చెప్పడం ఆయన. కాబట్టి ఆ టైటిల్ ఖచ్చితంగా ఉండాలి అందులో. కాబట్టి లాస్ సేస్ లా ఆఫ్ మార్కెట్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్గా చదవండి. నెక్స్ట్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటే అందరికీ పని దొరకదు. అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉండదు? అగ్రిగేటివ్ డిమాండ్ అండ్ అగ్రిగేటివ్ సప్లై వేర్ విల్ బి ఈక్వల్, దట్ ఈస్ కాల్డ్ అస్ ఫుల్ ఎంప్లాయ్మెంట్. అంటే ఇక్కడ మన కామల కీన్స్ చెప్పింది అండర్ ఎంప్లాయ్మెంట్, ఫుల్ ఎంప్లాయ్మెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. కీన్స్ అండర్ ఎంప్లాయ్మెంట్ చెప్పాడు. ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే అందరికీ పని దొరకదు, పని లేని వాళ్ళు లేకుండా ఉండటం, దాని ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటే. కాబట్టి కీన్స్ కూడా చెప్పింది అదే, ఫుల్ ఎంప్లాయ్మెంట్ చేయాలి అంటాడు. కానీ అన్ఎంప్లాయ్మెంట్ చెప్పాడు, అండర్ ఎంప్లాయ్మెంట్ చెప్పాడు. నెక్స్ట్ బడ్జెట్. వాట్ ఈస్ ద బడ్జెట్? మీన్స్ వాట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ వాట్ ఈస్ ద రెవెన్యూ ఆఫ్ ద గవర్నమెంట్. ద రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ ఈజ్ కాల్డ్ బడ్జెట్. పర్సన్గా నాకు ఫ్యామిలీ కొంటే ఫ్యామిలీ బడ్జెట్ అంటాం. లేదు ఇక్కడ గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్కు డబ్బులు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? మనం ఇస్తాం, ట్యాక్స్ రూపంలో ఇస్తాం. మరి వచ్చిన డబ్బులు ఏం చేస్తుంది? ఖర్చు పెడుతుంది. కాబట్టి ఖర్చు మరియు రాబడి రెండు కలిపి బడ్జెట్. నెక్స్ట్ క్వశ్చన్గా మనకు చూడండి, ఇందులో నియర్ మనీ. వాట్ ఈస్ ద నియర్ మనీ? ద మనీ విచ్ ఈజీ టు కన్వర్ట్ ఇన్ టు ద మనీ. తొందరగా డబ్బులోకి మారగలిగేదాన్ని నియర్ మనీ అంటాం. మరి తొందరగా డబ్బులోకి మారగలిగేది ఏంటివి? సపోజ్ గోల్డ్ ఉంది, అది ఎవరికి ఇచ్చినా డబ్బులు ఇస్తారు. బాండ్ పేపర్ ఉంది, ఎవరికి ఇచ్చినా డబ్బులు ఇస్తారు. అవునా? కాబట్టి అలా తొందరగా చెక్స్ ఉన్నాయి, బాండ్స్ ఉన్నాయి, ఇవన్నీ నియర్ మనీ అంట. కాబట్టి అవి రాసి వాటి ఎగ్జాంపుల్ రాయాలి. నెక్స్ట్ ఓవర్, ఓవర్ డ్రాఫ్ట్. ఇది బ్యాంకింగ్ లెసన్లో నుంచి వచ్చినటువంటి ఒక క్వశ్చన్. ఏంటి ఓవర్ డ్రాఫ్ట్ అంటే? నీ అకౌంట్లో ఉన్నదా అమౌంట్ కన్నా ఎక్కువ అమౌంట్ నువ్వు తీసుకోవచ్చు. అలాగే నేను ఊగానే బ్యాంకులోకి ఇవ్వాలండి, నమ్మకం ఉన్నవారికి, పరిచయం ఉన్నవారికి, కరెంట్ అకౌంట్ ఉన్నవారికి. ఒక బ్యాంకు ఇంకొక బ్యాంకు దగ్గర ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది బ్యాంకు. కాబట్టి నీ అకౌంట్లో ఉన్నదానికన్నా ఎక్కువ తీసుకోవడానికి ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్గా ఇన్ఫ్లేషన్. ఎస్, ప్రైసెస్ బాగా ఇంక్రీజ్ అవుతాయండి. ఎప్పుడు ఇన్ఫ్లేషన్ అవుతుంది అన్నప్పుడు సప్లై ఏమో తక్కువ ఉంటుంది, డిమాండ్ ఏమి ఎక్కువ ఉంటుంది, తక్కువ ప్రొడక్షన్ ఉంది, ఎక్కువ మంది కావాలంటున్నారు. అప్పుడేమవుతాయి? ప్రైసెస్ పెరుగుతాయి. సో ఎప్పుడైతే ప్రైసెస్ రైజ్ అవుతాయో ఆ ప్రైస్ రైజ్ అయితే ఏమంటాం? ఇన్ఫ్లేషన్ అంటాం. డౌన్ అయితే ఏమంటాం? డిఫ్లేషన్ అంటాం. కాబట్టి ఇన్ఫ్లేషన్, ప్రైసెస్ బాగా పెరగడం, ఆ ప్రైసెస్ విల్ బి రైజ్ అన్ అప్ కంటిన్యూస్లీ ఇస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. దట్స్ ఇట్. నెక్స్ట్ లిక్విడిటీ. లిక్విడిటీ మీన్స్ అంటే ఏంటంటే డబ్బుని డబ్బుగా, క్యాష్ని క్యాష్గా ఉంచుకోవడానికి లిక్విడిటీ అంటాం. అంటే మనం ఏదన్నా పర్చేజ్ చేయాలి అనుకోండి, డబ్బు తీసుకోపోతాం. వస్తువు తీసుకోపోయితే మనం వస్తువు కొనంగా. కాబట్టి లిక్విడిటీ ఉంటే ఏంటంటే అది ఏ రూపం ఏదాన్నైనా కొనడానికి మనకు ఈజీగా ఉంటుంది. అంటే డబ్బుని క్యాష్ని క్యాష్గా ఉంచుకోవడం. నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, దాన్ని పెళ్లి కొనుక్కొని దాచిపెట్టుకోలేనుగా. 10 రూపాయలు 10 రూపాయలుగానే ఉంచుకుంటాను, నా లిక్విడిటీ.
ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగారు. నెక్స్ట్ కరెన్సీ. వాట్ ఈస్ ద కరెన్సీ అంటే మనము వాడేటటువంటిది ఏదైతే ఉందో, నోట్స్, పేపర్ నోట్స్ అండ్ కాయిన్స్, ఇంక్లూడింగ్ పేపర్ నోట్స్ అండ్ కాయిన్స్ ఈజ్ కాల్డ్ ద కరెన్స్. రెండు కలిపి ఉంటాయి, మనం ఏం చేస్తాం, రెండు వాడుతున్నాం. 10 రూపీస్, 20 రూపీస్, 50, 100, 500, 2000, ఇవన్నీ నోట్స్. 1, 2, 3, 5 ఇవన్నీ కాయిన్స్. ఇవి రెండు కలిపితే కరెన్సీ అంటాం. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ పై చార్ట్. ఈ పై చార్ట్ కూడా ఇది 360 డిగ్రీస్ ఉంటుంది, అంటే రౌండ్ వేయాలి. రౌండ్ గారు బ్యాంగిల్తో రౌండ్ చేసుకోవచ్చు. రౌండ్ చేసి దాన్ని ఆఫ్ చేయాలి, 180, 180 వస్తుంది. మళ్ళీ దాన్ని సబ్ డివైడ్ చేయాలి, మళ్ళీ అది 90, 90 వస్తుంది. అంటే 490, 90, 90, 90, 490 చేస్తే 360 వస్తుంది. దాన్ని జరుపుకుంటూ జరుపుకుంటూ ఆ నెంబర్స్ ప్రకారం దాన్ని మనం పై చార్ట్ని డ్రా చేయొచ్చు. పై చార్ట్ అనగానే బొమ్మ ఇది ఎలా గీయాలో, ఇది మొత్తం డయాగ్రామ్ ఉంది, అది కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. దాన్ని 90, 90గా తీసుకొని చేయాలి, ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ అర్థమెటిక్ మెయిన్. ఇది ఏఎం అర్థమెటిక్ మెయిన్, ఇది స్టాటిస్టిక్స్ ఉన్నట్టు ఓన్లీ డెఫినేషన్ రాయాలి. అవునా, ఈ డెఫినేషన్లో మీరు ఓన్లీ దానికి ఏముంది అని చూసి ఓన్లీ ఆ డెఫినేషన్ రాసి దానికి సంబంధించి ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఆ ఈక్వేషన్ని మీరు ఎగ్జామినేషన్లో రాయగలిగితే చాలు, అంతకుమించి మీరు వేరే రాయాల్సింది ఏమీ లేదు. కాబట్టి అర్థమెటిక్ మీన్ ఇది కూడా ఇంపార్టెంటే. చాలాసార్లు ఏఎం అని కూడా అడగచ్చు, అర్థమెటిక్ మీన్ అడగచ్చు, ఏదైనా ఇంపార్టెంట్. నెక్స్ట్ మోడ్. మోడ్ అనేది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. ఏం లేదు, మోడ్ అంటే మళ్ళీ మళ్ళీ వచ్చేది, రిపీటెడ్, ఏ నెంబర్ అయితే రిపీటెడ్గా వస్తుందో దాన్ని మోడ్ అంటాం. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగారు, మళ్ళీసారి కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. ఇది ఓన్లీ డెఫినేషన్ మాత్రమే ఇవ్వాలి, అంతకుమించి వేరే అవసరం లేదు. సో ఇలా మీరు ఎగ్జామినేషన్లో 20 క్వశ్చన్లు ఎగ్జామినేషన్లో వస్తాయండి. ఈ 20 క్వశ్చన్లని లో మీకు మీరు అటెంప్ట్ చేయాల్సింది ఓన్లీ 15 క్వశ్చన్స్ మాత్రం. ఈ 15 క్వశ్చన్లో 15 to 30 మార్క్స్ వస్తాయి మీకు. కాబట్టి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ క్వశ్చన్లు చదవండి, ఇంతకు మించి మీకు వేరే ఏమీ అవసరం లేదు. ఇవి కనుక పర్ఫెక్ట్గా డెఫినేషన్, డిఫైన్డ్ డెఫినేషన్ అంతే, అంతకు మించి అవసరం. ఇది వేరే ఏమి రాయొద్దు, ఇవే రాయండి. మీరు ఏదో మార్కులు ఎక్కువ రావాలంటే పెద్ద పెద్ద పేరాలు రాస్తే 2 మార్కులు వేస్తాడు, అవసరం లేదు. మీరు ముందు ఏదో సూది రాసిన తర్వాత ఆన్సర్ రాయకండి, ముందు డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. ఫస్ట్ 3 లైన్స్ అంటున్నాను, అందుకే ఫస్ట్ 3 లైన్స్లో ఆన్సర్ రాయండి. మంచి మార్కులు వస్తాయి, పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఏ డౌట్ ఉందా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.